గతంలో మీ యొక్క అనాలసిస్ చాలా గొప్పగా ఉంటాయి. బట్ ఇప్పుడు నిజంగానే బంగ్లాదేశ్ ఒక అగ్నిగోళంలో మండిపోతూ ఉంది. తప్పెవరిది? అక్కడ జరుగుతున్నటువంటి హింసాకాండకి తప్పెవరిది? షేక్ హసీనాకి ఈరోజు ఈ పరిస్థితి వచ్చిందంటే ఏంటి? వాళ్ళ తండ్రి గారి విగ్రహాన్ని కూడా ధ్వంసం చేసి అక్కడ ఈ రకమైనటువంటి అల్లర్ల గల కారణం నిజంగానే కొన్ని శత్రు దేశాలని చెప్పేసి అంటా ఉన్నారు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? మీ అనాలిసిస్ ఎలా ఉంది? ఇప్పుడు షేక్ హసీనా స్వయంకృతం కూడా దీనిలో ఉన్నది అనేది మనం చెప్పుకోవాలి. ఎందుకు అంటే బంగ్లాదేశ్ లో పేదరికము, దారిద్ర్యము, నిరుద్యోగం కూడా మిగతా దేశాలతో పోల్చినప్పుడు చాలా ఎక్కువగా ఉంది. ప్రపంచంలోని పేద దేశాల్లో బంగ్లాదేశ్ కూడా ఒకటి. అందువల్ల ఇటీవల కాలంలో కొంత అభివృద్ధి చెందినప్పటికీ జీడిపి లేదా కొన్ని ఎక్స్పోర్ట్స్, ముఖ్యంగా ఈ వస్త్ర సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్స్ కొంచెం మెరుగైనప్పటికీ, ఇటు మళ్ళా గడిచినటువంటి 2 సంవత్సరాల కాలంలో దానికి ఆర్థికంగా కొంచెం ఇబ్బందుల్లో పడింది అనేటువంటిది గమనించాలి. ఏ దేశమైనా ఆర్థికంగా ఇబ్బందుల్లో పడినప్పుడు జనంలో అసంతృప్తి సహజంగానే తలెత్తుంది. ఆ అసంతృప్తిని సరిగా, అంటే ఒక ప్రజాస్వామిక పద్ధతుల్లో గనక దాన్ని టైకిల్ చేయకపోయేట్లయితే అది ప్రభుత్వ వ్యతిరేకతగా మారుతుంది. జనవరిలో జరిగినటువంటి ఎన్నికల్లో మొత్తం ఆ విధమైనటువంటి ఒక వాతావరణం ఏర్పడింది అప్పటికే అనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. అందుకనే అంతకు ముందు జరిగినటువంటి ఎన్నికల్లో 80% వరకు పోలింగ్ లో పాల్గొంటే, మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 40% పైన మాత్రమే ఓటర్లు కూడా పాల్గొన్నారు. ఒక విధంగా అదేంటంటే ప్రతిపక్షాలు బాయ్కట్ చేశాయి, కొంతమంది అనేక మంది ప్రతిపక్ష నాయకులను జైల్లో పెట్టి ఇటువంటివన్నీ కూడా జరిగినాయి. అందువల్ల ఆ పాలసీ, అంతర్గత పాలసీలో ఆమె ప్రజల నుంచి, ముఖ్యంగా యూత్ నుంచి కొంత వ్యతిరేకతని ఎదుర్కొన్నమాట వాస్తవం. ఇప్పుడు దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని అమెరికా లేదా అమెరికాతో చేతులు కలుపుకున్నటువంటి పాకిస్తాను, ఈ రెండు కూడా అక్కడ ఒక డిస్టెబిలైజేషన్ కి ప్లాన్ చేసినట్టుగా వస్తున్నటువంటి వార్తలు, సమాచారం కనిపిస్తూ ఉంది. ఎందుకు అంటే బంగ్లాదేశ్ స్వాతంత్రాన్ని మొట్టమొదటి నుంచి కూడా అమెరికా లేదా పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్ లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా అంగీకరించలేదు. దాన్ని అణిచివేయడానికి ప్రయత్నించారు. ఆ తర్వాత స్వాతంత్రం వచ్చి 71లో విముక్తి అయిన తర్వాత కూడా జరిగినటువంటి తిరుగుబాట్ల వెనక లేదా జరుగుతున్నటువంటి వాటి అన్నిటి వెనక అమెరికా హస్తం ఉందనేటువంటిది అందరికీ తెలుసు. ఆ అమెరికా హస్తం గురించి స్వయంగా షేక్ హసీనానే ఎన్నికలైన తర్వాత నా ప్రభుత్వానికి ముక్కున్నది ఒక వైమానిక స్థావరం, మిలిటరీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి నన్ను అడిగారు. అది అడిగి నా ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పారు. నేను దాన్ని తిరస్కరించాను అని చెప్పేసి ఆమె చెప్పింది. అయితే ఎవరు అంటే ఒక వైట్ మ్యాన్ ఉంది. వైట్ మ్యాన్ అంటే ఎవరు? ఒక విదేశీ. అవును, ఒక తెల్ల తెల్ల. అవును, వైట్ మ్యాన్ అంటే ఎవడంటే అమెరికా వాడు, బ్రిటన్ వాడు లేదా ఐరోపా. అమెరికా వాడు తప్ప మరొకటి ఎవరు అటువంటిది లేదు. అందువల్ల ఈ జియో పాలిటిక్స్ కూడా దీని వెనకాల స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఆ వివరాలన్నీ మనకి ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. ఎట్లా జరిగింది, ఏమిటి అనేటువంటిది వెల్లడి కావాల్సి ఉంది. మొత్తం మీద చూసినప్పుడు ఏంటంటే అమెరికా హస్తం, పాకిస్తాన్ హస్తం ఉందనేటువంటిది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కనిపించిన తర్వాత ఇప్పుడు భారతదేశానికి తలెత్తేటువంటి పరిస్థితి ఏమిటనేటువంటిది కూడా ముఖ్యమైన మనకి. ఇక్కడ కొంతమంది దీన్ని ఒక మత కోణంలో చూడటానికి లేదా ఆ విధమైనటువంటి ప్రచారానికి భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని శక్తులు, ఇక్కడ కూడా మత శక్తులే, అవి ప్రయత్నాలు చేస్తున్నాయి. సోషల్ మీడియాలో ఆ విధమైనటువంటి ప్రచారం సాగుతూ ఉంది. అట్ ది సేమ్ టైం ఇప్పుడు అక్కడ కొన్ని ఘటనలు జరగలేదని నేను అంటలేదు. బంగ్లాదేశ్ లో కొంతమంది మీద దాడులు చేశారు, అవి పనిగట్టుకొని అక్కడ ఉన్నటువంటి ముస్లిం మత శక్తులు అవి వాళ్ళు డెఫినెట్ గా గతంలో చేశారు. ఇప్పుడు కూడా చేశారు. క్రికెటర్ ఇల్లు కూడా తగలెట్టి ఫేక్ న్యూస్. అవునా? ఫేక్ న్యూస్ అది. అట్లా వస్తాయి కానీ ఇస్కాన్ టెంపుల్ మీద దాడి. చెప్పండి చెప్పండి. అట్ ది సేమ్ టైం ఏ హిందువుల మీద అయితే కొన్ని చోట్ల దాడులు చేశారో అక్కడ ఉన్నటువంటి ముస్లింస్ వాళ్ళని రక్షించడానికి కూడా ఎటువంటి ప్రయత్నం చేశారో అవి కూడా సోషల్ మీడియాలో మనకు వస్తున్నాయి. వాటిల్లో వాస్తవం ఉందా లేకపోతే దాడుల్లో వాస్తవం ఉందా, వాటిని మనం ఇప్పుడు వెరిఫై చేయలేము. ఎందుకంటే ఫేక్ న్యూస్ లేదా ఫేక్ ఒక ఒక వీడియోకే
డిఫరెంట్ కలర్స్ ఇచ్చి వాయిస్ ఇచ్చి చేస్తున్నాయని కూడా ఉన్నాయి. ఏమైనప్పటికీ అటువంటి ఉదంతాలు జరిగాయి అనేది వాస్తవం. దాన్ని పక్కదారి పట్టించడానికి లేదా విషయాన్ని పక్కదారి పట్టించడానికి చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి కొన్ని శక్తులు, ఇక్కడ ఉన్నటువంటి కొన్ని మత శక్తులు కూడా దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని ప్రచారం చేసుకుంటున్నాయి. మొత్తం మీద అక్కడ చూసినప్పుడు భారతదేశానికి సంబంధించి ఇప్పుడు ఆమె మిలిటరీ వాళ్ళే అది హెలికాప్టర్ ఏర్పాటు చేసి ఇండియాకి పంపించారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము సరే దాని మీద అఖిలపక్ష సమావేశం పెట్టింది, ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయానికి మేమంతా కూడా మద్దతు ఇస్తాం అనేటువంటి ఒక ఇన్ ప్రిన్సిపల్ గా అన్ని పార్టీలు చెప్పాయి. ఇప్పుడు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేటువంటిది ఒక సమస్య. ఏ నిర్ణయం తీసుకుంటుంది అన్నప్పుడు ఒకవేళ హసీనాకు ఇక్కడ ఉన్న ప్రభుత్వం, మన ప్రభుత్వం కనుక ఆమె ఆశ్రయం కల్పిస్తే అది అమెరికాకి అంగీకారం ఉండదు డెఫినెట్ గా. ఎందుకంటే హసీనా అని అధికారంలో ఉండకూడదని కోరుకుంటున్నటువంటి మొదటి శక్తుల్లో అమెరికా ఒకటి, అమెరికా ఉంది. అందుకని అమెరికాకి మరి ఆగ్రహం కలిగించే విధంగా హసీనాకి, హసీనా మా హసీనా ప్రభుత్వం నరేంద్ర మోడీ సర్కారు బాగానే ఉన్నాయి రెండు అధికారంలో ఉన్న కాలం. అదే విధంగా పార్టీ కూడా, పార్టీ సంబంధాలు ఇచ్చా కూడా అవామీ లేదు. భారతదేశానికి మొదటి నుంచి స్నేహ సంబంధాలతో ఉంది. అధికారంలో ఎవరున్నా 71 నుంచి అధికారంలో ఎవరున్నా ఉంది. కానీ బిఎన్పి అనేటువంటిది మాత్రం, నేషనలిస్ట్ పార్టీ అనేటువంటి మాత్రం దానికి ఉన్నటువంటి మత ఏజెండా ఇవన్నీ కూడా మనతోటి అంత సత్సంబంధాలు ఉన్నటువంటిది లేదు. ఇప్పుడు వచ్చినటువంటి ఇప్పుడు తాత్కాలికంగా మహమ్మద్ యూనస్ ని పెట్టారు. ఈ మహమ్మద్ యూనస్ ఎవరంటే అమెరికన్ ట్రైన్డ్, అమెరికాలో శిక్షణ పొంది అమెరికాలో చదువుకొని అవన్నీ కూడా చేసి వచ్చాడు. అందుకని అమెరికాతో ఉన్నటువంటి సంబంధాలు కూడా ఇతనికి ఉన్నాయనేటువంటిది ఒక వర్షన్. అయితే డైరెక్ట్ గా మిలిటరీ రూల్ అనేటువంటిది అక్కడ వెంటనే చేయకపోవడానికి కారణం ఏంటంటే బంగ్లాదేశ్ సమాజంలో మిలిటరీ పాలకుల పట్ల ఉన్నటువంటి ఒక సాధారణ వ్యతిరేకత కూడా మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. లేకపోయేట్లయితే మిలిటరీ తానే అధికారాన్ని చేజిక్కించుకొని గతంలో చేశారు కదా కొంతమంది మిలిటరీ జనరల్స్, అటువంటి పని చేస్తుండే వాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తారు ఏమిటి అనేటువంటిది, ఎన్ని రోజులు ఆమెకి ఆశ్రయం కల్పిస్తారు లేదా ఆమె ఎక్కడికి వెళుతుంది అనేటువంటిది ఒక ప్రశ్న. అయితే ఈ సందర్భంగా కొన్ని అంశాలు మన వినోద్ కుమార్ గారు కూడా చెప్పారు. మన ఇరుగు పొరుగు దేశాల పట్ల మన ప్రభుత్వం ముఖ్యంగా గడిచినటువంటి 10 సంవత్సరాల్లో అనుసరించినటువంటి కొన్ని విధానాల వల్ల మన ఇరుగు పొరుగు దేశాలన్నీ కూడా మనకి దూరం జరుగుతున్నాయి అనేటువంటిది గమనించాలి. హిందుస్థాన్ టైమ్స్ పత్రికలో 2023లో ఒక విశ్లేషణ వచ్చింది. ఆ విశ్లేషణలో మన ప్రభుత్వం గురించి చెప్పింది ఏమిటంటే అమెరికన్ గవర్నమెంట్ కి నరేంద్ర మోడీ సర్కారు ఒక అంశాన్ని చెప్పిందట. ఏమని, మీరు బంగ్లాదేశ్ మీద తెస్తున్నటువంటి ఒత్తిడి, బంగ్లాదేశ్ మీద అనుసరిస్తున్నటువంటి విధానం కారణంగా ఆ బంగ్లాదేశ్ అనేటువంటిది చైనాకు దగ్గరగా జరుగుతూ ఉంది, ఇది మా ప్రయోజనాలకు నష్టము అని చెప్పేసి అమెరికాని హెచ్చరించిందని చెప్పేసి వచ్చింది. అందుకని ఆ విధంగా చూసుకున్నప్పుడు అంటే అమెరికా గేమ్ లో భాగంగానే శ్రీలంక కానీ లేదా మరొకటి కానీ అమెరికా గేమ్ లో భాగంగానే భారతదేశం మీద విశ్వాసం కలగట్లేదా అనేటువంటిది ఒక అనుమానం. ఎందుకు అంటే రెండోది మన ప్రభుత్వం అనుసరించినటువంటి విధానాలు కూడా దానికి కారణం. ఉదాహరణకి బంగ్లాదేశ్ లో ప్రపంచ బ్యాంకు లోన్ తోటి పద్మా నది మీద ఒక పెద్ద బ్రిడ్జి కట్టినప్పుడు దానిలో ఫ్రాడ్ జరిగిందని చెప్పేసి ఆ ప్రపంచ బ్యాంకు ఓపెన్ గా ప్రకటించి దాన్ని ఆపేశారు. దాన్ని ఆపేసినప్పుడు మరి ఆ బ్రిడ్జి ని ఎవరొకళ్ళు పూర్తి చేయాలి, ఎవరొకళ్ళు సాయం, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. అందుకని భారతదేశాన్ని లేదా అందరినీ అనేక వైపు ప్రయత్నించినప్పటికీ వీటి నుంచి రెస్పాన్స్ లేని కారణంగా దానికి చైనా వాళ్ళు డబ్బులు ఇచ్చి ఆ బ్రిడ్జి ని పూర్తి చేశారు, కంప్లీట్ చేశారు మొత్తానికి. శ్రీలంకలో కూడా జరిగింది అదే. వాళ్ళు అక్కడ ఒక రేవుని డెవలప్ చేయడానికి అడిగితే కెనడా వాళ్ళు లేదా మిగతా భారతదేశం వీళ్ళందరూ కూడా మా వాళ్ళ కాదని చేతులు ఎత్తేసిన తర్వాత, అందరూ చేతులు ఎత్తేసిన తర్వాత చైనా వాళ్ళు వెళ్ళారు. అందుకని ఇలాంటి కొన్ని పరిణామాలు ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే మనం వ్యూహాత్మకంగా అనుసరించినటువంటి పొరపాట్లు కావచ్చు లేదా అమెరికాకి దగ్గర అయ్యేటువంటి క్రమంలో చేసినటువంటి కొన్ని తప్పిదాల కారణంగా కానీ మొత్తం మీద ఇరుగు పొరుగు దేశాల్లో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఇండియాకి ఉన్నది. చైనా హసీనా ప్రభుత్వం చైనా సంబంధాలు చూసినప్పుడు
చైనా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టింది ఈ ఎఫ్సీనా హయాంలోనే అక్కడ. అందువల్ల ఆ రెండు ప్రభుత్వాలకి శత్రుత్వం ఉందని నేనైతే అనుకోవట్లేదు. ఎవరైనా అటువంటి అభిప్రాయం కలిగితే అది వాళ్ళ ఇష్టం. రెండోది, మన రామిరెడ్డి గారు మత కోణంలో ఇస్లామిక్ దేశాల్లోనే ప్రజాస్వామ్యం ఉండదు అని చెప్పారు. ఎస్, ఉన్నమాట వాస్తవం. అనేక దేశాల్లో ప్రజాస్వామ్యం లేదు. మన పక్కనే ఉన్నటువంటి నేపాల్ హిందూ దేశం, మరి అక్కడ ప్రజాస్వామ్యం ఉన్నదా? అక్కడ ప్రజాస్వామ్యం లేకనే కదా రాజరిక పాలనలో నియంతృత్వాన్ని రుద్దిన కారణంగానే హిందూ దేశంగా ప్రకటించి అక్కడ నేపాల్ రాజు నియంతృత్వాన్ని రుద్దిన కారణంగానే అక్కడ నేపాలీ కాంగ్రెస్ లేదా నేపాలీ కమ్యూనిస్టులు ఆ ప్రభుత్వం